నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం నేను మాలమణ్యం ముందుగా హెడ్లైన్స్ నల్లబజార్ గ్యాస్ మార్కెట్ కు చెక్ గృహ వినియోగ గ్యాస్ విడుదలపై కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం మాజీ మంత్రి గుడివాడ గురునాథరావుకు నేతల శ్రద్ధాంజలి నగరంలో ఘనంగా నిర్వహించిన గుడివాడ 65వ జయంతి వేడుకలు జిల్లాలో మళ్ళీ స్పీడ్ పెంచిన కరోనా తాజాగా 289 పాజిటివ్ కేసులు ముగ్గురు మృతి ఎంసెట్ ఫలితాల్లో వికసించిన విద్యాకుసుమం ఇంజనీరింగ్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన నగరానికి చెందిన సాయినాథ్ వాయుగుండంగా మారిన బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన ఇక వార్తల వివరాలు చూద్దాం గ్యాస్ బ్లాక్ మార్కెట్ నరికెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది అందులో భాగంగా తాజాగా వినియోగదారులకు ఈజీ గ్యాస్ కార్డులు జారీ చేస్తూ వస్తోంది అలాగే ఓటీపీ చెబితేనే గ్యాస్ సిలిండర్ డెలివరీ అయ్యేలా చర్యలు చేపట్టింది దీనిపై వినియోగదారుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది ఆధార్ అనుసంధానంతో ప్రభుత్వానికి గ్యాస్ సబ్సిడీ గణనీయంగా ఆదాయింది అయినా ఇంకా కొంతమంది డీలర్లు వినియోగదారులు గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దానికి చెక్ పెట్టేందుకు వినియోగదారులకు ఈజీ గ్యాస్ కార్డుల జారీతో పాటు ఓటీపీ చెబితేనే సిలిండర్ డెలివరీ అయ్యేలా చర్యలు చేపట్టింది దీంతో గ్యాస్ సబ్సిడీ సద్వినియోగం అవడమే కాకుండా బ్లాక్ మార్కెట్ అరికట్టవచ్చని చమురు కంపెనీలు భావిస్తున్నాయి ఇప్పుడు గ్యాస్ బుక్ చేసిన వెంటనే అది బుకింగ్ కౌంటర్కి వెళ్తుంది వెళ్ళినట్టు మనకు ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చిన తర్వాత అది మన ఇంటికి రావాల్సిందే అలా కాకుండా ఇది బుక్ చేసిన 2-3 రోజుల తర్వాత వస్తుంది దానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం త్వరగా స్పందించి ఇది కరెక్ట్ టైంకి డిస్ట్రిబ్యూట్ చేసేలాగా చూడవలసిందిగా మా యొక్క అభిప్రాయం సాధారణంగా హోటళ్లలో వినియోగించే సిలిండర్ల ఖరీదు ఎక్కువగా ఉంటుంది దీంతో వాటి నిర్వాహకులు గృహావసరాల సిలిండర్లను చడీ చప్పుడు కాకుండా వినియోగించేస్తున్నారు దీనికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఓటీపీ విధానం అమలులోకి తీసుకొస్తోంది ఈ విధానం ద్వారా వినియోగదారులకు సకాలంలో సిలిండర్లు అందుతాయని చెప్పవచ్చు కాగా ఈ విధానంలో అడ్డంకులను అధిగమించేలా ఈజీ గ్యాస్ కార్డులను ప్రవేశపెట్టారు గ్యాస్ బాయిలు సిలిండర్ డెలివరీ చేసే సమయానికి రిజిస్టర్డ్ మొబైల్ ఉండే వ్యక్తులు ఇంట్లో లేకపోవచ్చు దీంతో గ్యాస్ బాయిలు డెలివరీ ఇవ్వడానికి చిక్కులు ఎదురవుతున్నాయి ఆ సమయంలో వినియోగదారు వద్ద ఉండే ఈజీ గ్యాస్ కార్డుపై 16 అంకెల నమోదు లేదా ఆధార్ కార్డులోని చివరి 4 అంకెల ఆధారంగా గ్యాస్ డెలివరీ చేస్తారు నేను గత 35 సంవత్సరాలుగా ఈ దోర్క గ్యాస్ లో జాబ్ చేస్తున్నాను మాకు ఇప్పుడు వచ్చిన కష్టం ఏంటంటే ఓటీపీ అని గవర్నమెంట్ కొత్తగా ఒక రూల్ పెట్టింది 4 నంబర్లు పెట్టి ఓటీపీ ని వస్తది అది కంపల్సరీగా పైనుంచి ఒత్తిడి గవర్నమెంట్ నుంచి అంటే హెచ్పిసిఎల్ నుంచి డీలర్ కి బాగా ఒత్తిడి ఎక్కువ అవుతుంది డీలర్ వచ్చి మమ్మల్ని ఎక్కువ ఒత్తిడి చేస్తున్నారు ఆ ఒత్తిడి తేడం వల్ల మేము కూడా కస్టమర్ నడుతున్నాం మేము మాక్సిమం ఉదయం వచ్చి మధ్యాహ్నం దాకా మినిమం ఒక్కొక్క బాయి 25-30 సిలిండర్లు డెలివరీ చేసిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఈరోజు ఆ ఓటీపీ వల్ల మినిమం 10 సిలిండర్లు కూడా చేయలేని పరిస్థితికి వచ్చాం మేము తర్వాత ఇంకోటి ఏంటంటే ఓటీపీ అంది ఓటీపీ అంటున్నారు కానీ ఓటీపీ వాళ్ళు ఎక్కడో పని చేసుకుంటారండి ప్రైవేట్ జాబ్ చేసుకుంటారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు ప్రైవేట్ జాబ్ ఏవో పనులు చేసుకుంటారు ఇంట్లోనే మగవాళ్ళు బుక్ చేస్తుంటారు వాళ్ళు ఇంట్లో ఉండరు వాళ్ళు బయట ఉంటారు వీళ్ళు మిస్సెస్ వాళ్ళ పమ్మ మేడం గారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవిడ ఫోన్ చేసిన తర్వాత ఆయన అడిగిన ఆయన ఏదో పనిలో ఉంటారు కస్టమర్ ఇబ్బంది పెట్టి పని మనం చేయడం ఇది కరెక్ట్ కాదు మీరు ఆన్లైన్ పెట్టారు ఆన్లైన్ మాక్సిమం 90% ఆన్లైన్ చేయడానికి ముందుకు వస్తున్నారు ఆన్లైన్ కూడా మాకు ఇబ్బంది అందరూ కూడా ఆన్లైన్ లోనే ఉన్నారేటండి ఎవరు ఆన్లైన్ లో చేయగలరు కూలీని వాళ్ళు చేసినట్టు ఆన్లైన్ లో చేయగలరని వాడు కూల్ పని చేసుకున్నాడు మా రెండు పనిలో పోతాడు అంటే ఆన్లైన్ ఏం తెలుస్తుంది కూల్ పని చేసుకున్న వాళ్ళు కూడా అలాంటి ఇబ్బందులు మేము ఇబ్బంది పడుతున్నాం పబ్లిక్ లోనే ఇబ్బంది రాకూడదు పబ్లిక్ దగ్గరికి వెళ్తే కదా మమ్మల్ని మంచిగా అనుకుంటారు మేము గ్యాస్ ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారు మా మీద కక్ష పెట్టుకుంటారు కోప్పడతారు మా మీద వాళ్ళకి మాకు రిలేషన్ తప్పుతుంటది 30 సంవత్సరాల పాటు గ్యాస్ ఇచ్చి ఒక పూట ఒక రోజు కానీ గ్యాస్ ఇవ్వకపోతే ఎంతో ఇబ్బంది వస్తుంది దానివల్ల ఈ రిలేషన్ అంతా పాడవుతుంటది
మాజీ మంత్రి మాజీ పార్లమెంట్ సభ్యులు గుడివాడ గురునాథరావు 65వ జయంతి కార్యక్రమం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆయన విగ్రహం వద్ద ఘనంగా జరిగింది. రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖల మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్, తిప్పల నాగిరెడ్డి, ధర్మశ్రీ, మాజీ ఎమ్మెల్యే మళ్ళ విజయప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి గుడివాడ విగ్రహానికి పూలమాలలు వేసి వీరంతా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి, ఎమ్మెల్యే గుడివాడ అమర్లు మాట్లాడారు. ఎందరో రాజకీయాల్లో ఉంటారు, వెళ్లిపోతారు, వారిలో కొద్దిమంది మాత్రమే తనదైన ముద్ర వేసుకుంటారని, ఆ కోవకు చెందిన వారే గుడివాడ గురునాథని గుర్తు చేశారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేసి ప్రజాసేవకు పునరంకితమవుతామని అమర్ పేర్కొన్నారు. చాలా రకాల పదవులు చేయటం, ప్రజాసేవ చేయటం మనం చూస్తుంటాం. కానీ వారిలో అతి కొద్దిమంది మాత్రమే తమదైనటువంటి ముద్ర వేసుకుని ప్రజల గుండెలో చిరస్థాయి నిలిచిపోతారు. మరి అలాంటి వారిలో అగ్రగణ్యులు మన గుడివాడ గురునాథరావు గారు. మరి ఆయన అతి చిన్న వయసులోనే మా దగ్గర నుంచి వెళ్ళిపోయిన, అతి తక్కువ సమయం మరి రాజకీయాలు ఉన్నా కూడా ఆయన విశాఖ జిల్లాలో మరి ఆయన తనటువంటి ముద్ర వేసుకుని మరి ఎవరికి ఏ కష్టం వచ్చినా ఇక్కడ గురునాథరావు ఉన్నాడు అనే విధంగా మరి ఉన్న రోజులు కూడా ప్రజా సమస్యల కోసమే పాటుపడ్డాడు. ప్రజా జీవితంలోనే ఆయన మరి కాలం కూడా గడిపిన సందర్భం. మరి అలాంటి మంచి నాయకుడు ఎప్పుడు కూడా మరి విశాఖ ప్రజల్లో చిరస్థాయిగా ఉంటాడు ఆయన. మరి ఈ రోజున మరి వాళ్ళ అబ్బాయిని కూడా ఈ రోజున ప్రజలు ఆశీర్వదించారంటే అది గురునాథరావు చేసినటువంటి ఫౌండేషన్. ఎందుకనంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్నా, మరి ఏ పదవి లాగా అపోజిట్లో ఉన్నా, ఎప్పుడు ఏ కార్యకర్త మరి కష్టం వచ్చి తన దగ్గరికి వెళ్ళినా కూడా తనకు ఏదో ఒకటి వీలుంది సహాయం చేయటం, రెండోది కార్యకర్తలకు నమ్మకాన్ని మరి భరోసాను కల్పించిన నాయకుడు గురునాథరావు. మరి ఆయన తప్పనిసరిగా ఎప్పుడు కూడా మరి విశాఖ సిటీలో కానీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పుడు కూడా ప్రజలకు ఏ కష్టం వచ్చి నేను ఉన్నాను అని ముందుకు వచ్చి మరి ఎన్నో కార్యక్రమాలు చేసిన వ్యక్తి. నాన్న మరణించి దాదాపు 19 సంవత్సరాలు పూర్తవుతా ఉన్నాయి. ఈరోజు 65వ జయంతి సందర్భంగా మరొకసారి ఆయన్ని స్మరించుకోవాలనేటువంటి ఉద్దేశంతో మరి అందరినీ కూడా ఆహ్వానించడం, ఆయన నివాళులు అర్పించమని చెప్పి కోరడం జరిగింది. మరి గతంలో ఆయన చేసినటువంటి కార్యక్రమాలని ఇంకా కొనసాగించాలని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఆయన తాలూకా నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి సందర్భంలో మరి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ నాకు కూడా శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రి గారు అవకాశం ఇవ్వడం, ఈరోజు శాసనసభ్యుడిగా అనకాపల్లి ప్రాంత ప్రజానీకం అంతా కూడా నన్ను ఆశీర్వదించడం, మరి నాన్నగారు చేసినటువంటి కార్యక్రమాలు మరింత కొనసాగించాలన్నటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తున్నటువంటి తరుణంలో మరి నాన్నగారి అభిమానులు, శ్రేయాభిలాషులు అందరూ కూడా మరి వారి ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ. జిల్లాలో కరోనా కొంచెం స్పీడ్ పెంచింది. కేసులు తగ్గుముఖం పట్టాయని ఆనందంలో ఉన్న ప్రజల్లో మళ్లీ గుబులు రేపింది. కొద్ది రోజులుగా 200లలోపు కేసులు నమోదవుతుండగా తాజాగా 289 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లావాసులు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో కరోనా కొనసాగుతోంది. వైరస్ మళ్లీ స్పీడ్ పెంచింది. కొద్ది రోజులుగా శాంతించిందనుకున్న వైరస్ మళ్లీ ప్రతాపం చూపిస్తుండటంతో ప్రజలు ఒకంత ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా 289 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 3 మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 52,838కి, మృతుల సంఖ్య 439కి చేరింది. కాగా ఇప్పటివరకు 49,575 మంది కోలుకున్నారు. 2,824 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొత్తగా మన్యంలో 47, 98 వార్డులో 7, సింహాచలంలో 7, అనకాపల్లిలో 6, కోటవరట్ల, పాయకరావుపేటలో చెరో 5 దశ చొప్పున కేసులు నమోదయ్యాయి. వైరస్ స్పీడ్ పెంచిన నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇంజనీరింగ్, ఫార్మా తదితర విభాగాలకు కండక్ట్ చేసిన ఎంసెట్ పరీక్షా ఫలితాల్లో విశాఖకు చెందిన సాయినాథ్ ఇంజనీరింగ్ విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. గీతం యూనివర్సిటీ సమీపంలో ఉన్న మైఫేర్ అపార్ట్మెంట్లో కుటుంబంతో నివాసముంటున్నారు. సాయినాథ్ మొదటి ర్యాంక్ సాధించడంతో తండ్రి రమేష్, చైతన్య కళాశాల యాజమాన్యం, ఉపాధ్యాయులతో పాటు నగరవాసులు అభినందనలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా సాయినాథ్ మాట్లాడుతూ సమయపాలనతో ప్రధానంగా చదువుకోవాలని సూచించారు. వాయల్పల్లి సాయినాథ్. నా ఫాదర్ పేరు డాక్టర్ వాయల్పల్లి రమేష్. నా మదర్ పేరు డాక్టర్ రాడ పద్మజ. మొన్న జరిగిన ఏపీ ఎంసెట్లో నాకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అలాగే మొన్న జరిగిన జేఈ అడ్వాన్స్డ్లో 173rd ర్యాంక్, జేఈ మెయిన్స్లో 104th ర్యాంక్ వచ్చాయి.
నా స్కూలింగ్ 10th స్టాండర్డ్ వరకు శ్రీ చైతన్య స్కూల్ శ్రీకాకుళంలో జరిగింది. నా ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ కూడా వైజాగ్లో శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ రామన్ భవన్ 3లో అయ్యింది. నాకు ఈ ర్యాంక్ రావడానికి మెయిన్ కారణం వాళ్ళ అందించిన సపోర్ట్, ఇంకా మా పేరెంట్స్ సపోర్ట్ కూడా. శ్రీ చైతన్యలో టీచింగ్, ఇంకా డౌట్స్ క్లారిఫికేషన్, ఇంకా ఎగ్జామ్ షెడ్యూల్స్ అన్నీ నాకు బాగా హెల్ప్ చేశాయి. మా లెక్చరర్స్ మ్యాథ్స్ పార్థసారథి సార్, ఫిజిక్స్ పాండా సార్, అలాగే కెమిస్ట్రీ గోపాలకృష్ణ సార్ అండ్ మూర్తి సార్ నాకు ఎప్పుడూ బాగా ఎంకరేజ్మెంట్ అందించేవాళ్ళు. అలాగే కరోనా పీరియడ్లో కూడా మమ్మల్ని ఫ్రీగా వదిలేకుండా రోజు ఆన్లైన్ క్లాసెస్ పెడుతూ, ఇంకా వీక్లీ ఎగ్జామ్స్ జరుగుతూ ఉండేవి. ఆ ఎగ్జామ్స్లో మేము చేసే మిస్టేక్స్ రెక్టిఫై చేయడం, ఇంకా మా డౌట్స్ క్లారిఫై చేయడం ఇలా జరిగేది. సో నాకు బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ ఎగ్జామ్స్ అన్ని ఫేస్ చేయడానికి. సో ఐ థ్యాంక్ దెమ్ ఆల్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది మరింత బలపడి ఉత్తరాంధ్ర, ఒడిశా మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తూర్పు మధ్య బంగాళాఖాతం మరియు దానిని ఆనుకొని ఉన్న ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ రోజు ఉదయం 5:30 గంటలకు అదే ప్రాంతంలో తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది ఈ రోజు ఉదయం 8:30 గంటలకు తూర్పు మధ్య బంగాళాఖాతం మరియు దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నది. దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్ఫియర్ లెవెల్స్ వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. రాగల 24 గంటల్లో ఇది మధ్య బంగాళాఖాతంలో వాయుగుండముగా మారే అవకాశం ఉన్నది. తదుపరి 24 గంటలలో ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి 12వ తేదీన ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరంలో ఉదయం లేక మధ్యాహ్నం వాయుగుండముగా తీరము దాటే అవకాశం ఉన్నది. దక్షిణ కోస్తాంధ్ర మరియు పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది. వీటి ప్రభావంతో ఈరోజు ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర మరియు రాయలసీమలో చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. చిత్తూరు, అనంతపూర్ జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, కడప, కర్నూలు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. రేపు ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర మరియు రాయలసీమలో అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం. కేంద్ర సహజ వాయువులు, పెట్రోలియం శాఖ కార్యదర్శి తరుణ్ కపూర్ 2 రోజుల పర్యటన నిమిత్తం విశాఖకు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో విశాఖకు చేరుకున్న ఆయనకు సంబంధిత విభాగాల అధికారులు విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. ఈయన నగరంలో 2 రోజుల పాటు ఆయిల్ రిఫైనరీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ, ఆయిల్ రిఫైనరీ మోడిఫికేషన్ సైట్ ప్రాజెక్ట్, పైప్లైన్ టెర్మినల్ ఇంకా ఇతర విభాగాలను సందర్శిస్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ల్యాండ్ ఎక్విజిషన్ అధికారులు అర్ధరాత్రి హల్చల్ చేశారు. స్టీల్ ప్లాంట్ స్థలంలో అక్రమంగా నివాసం ఉంటున్న ఓ వ్యక్తి ఇంటిని కూల్చేశారు.
విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం చేపలపాలెంలో ముద్ద అప్పన్న అనే వ్యక్తి 15 ఏళ్లుగా నివాసం ఉంటున్నాడు. ఆ స్థలం స్టీల్ ప్లాంట్ పరిధిలోనిదంటూ స్టీల్ ప్లాంట్ ల్యాండ్ ఎక్విజిషన్ అధికారులు మంది మార్బలంతో ఒక్కసారిగా దాడి చేసి ఇంటిని నేలమట్టం చేశారు. ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా ఇంటిని కూల్చేసి తమ కుటుంబాన్ని రోడ్డున పడేశారని అప్పన్న లబోదిబోమంటున్నారు. కూల్చేసిన సమయంలో ఇంట్లో విలువైన వస్తువులు పోయాయంటూ ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ప్రాధేయపడుతున్నారు. సీఎం జగన్ ను గాని గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డిని కాని విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని టీడీపీ మహిళలకు గాజువాక వైసీపీ మహిళలు హెచ్చరించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో పల్లా చిన్నతల్లి మీడియా సమావేశంలో మాట్లాడారు. 4 రోజుల కిందట వాంబే కాలనీలో ఒక పాస్టర్ మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేయడం చాలా దురదృష్టకరమన్నారు. ఒక క్రిస్టియన్ తప్పు చేస్తే అది రాష్ట ప్రభుత్వం పైన, సీఎం జగన్ పైన టీడీపీ నాయకులు మహిళలు నోటికి వచ్చినట్లు మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జగన్ పాలనలో దళితులకు న్యాయం జరుగుతోందన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు దళితుల పట్ల ఎంత గౌరవంగా మమ్మల్ని చూస్తున్నారు. జగన్ గారికి తెలుసు దళితులకు ఎంత గౌరవం ఇవ్వాలి, దళితుల పట్ల ఏం వాళ్ళకి ఏమేమి ప్రాధాన్యత ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిదీ తెలుసు. మీరు కొత్తగా ఈ రోజు తెలియని పరిచయం అవసరం లేదు. జగన్మోహన్ చెత్త మీద వాళ్ళు కళ్ళు నెత్తి మీదకొచ్చి కళ్ళు కావరం ఎక్కేసి చేసిన పనులకి ప్రతి దానికి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు కలుపుతున్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీని ఎందుకు కలుపుతున్నారు? మీరు ఎక్కడో ఏదో జరిగితే అది జగన్మోహన్ రెడ్డి గారు అది ప్రభుత్వం మీద కొరజల్లే ప్రయత్నం చేస్తున్నారు. మీకు అంతకంటే ఇంకేమి దొరకడం లేదా? జగన్మోహన్ రెడ్డి గారు దళితులకు ఏం చేస్తున్నారో ఒకసారి చూడండి. దళితులకు న్యాయం చేయండి, దళితులకు న్యాయం చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు దళితుల మా పక్షపాత ఆ చిన్నారి వయసు పట్టుమని 10 ఏళ్లు కూడా ఉండవు. గంట వ్యవధిలో 33 రకాల వంటలు చేసి వంటలకగా రికార్డులు సృష్టిస్తోంది. విభిన్న వంటలు చేస్తూ విందు భోజనం వడ్డించేస్తోంది. ఈ చిన్నారి ప్రతిభకు రికార్డులు సైతం దాసోహమంటున్నాయి. ఈ చిన్నారి ప్రతిభకు ఏషియా భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కింది. అసలు ఎవరా చిచ్చరు పిడుగు, ఏమా కథ చూడాలని ఉందా? అయితే ఏసీటీ ప్రత్యేక కథనం వీక్షించాల్సిందే మరి. కొంచెం కోత ఘనం, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న సామెతలకు నిలువెత్తు నిదర్శనం ఈ చిన్నారి. పట్టుమని 10 ఏళ్లు కూడా లేవు. చదువుతున్నది ఇంకా 6వ తరగతి మాత్రమే. కాని నలభీమ పాకాలను అవపోసన పట్టింది. అలవోకగా గరిటి తిప్పుతూ క్షణాల్లో అందరూ మెచ్చే నోరూరించే వంటకాలను రుచి చూపిస్తోంది. అమోఘమైన రుచితో వంటలు తయారు చేస్తూ ఔరా అనిపించుకుంటోంది. అంతేకాదు ఆ చిన్నారి ప్రతిభకు రికార్డులు సైతం దాసోహమంటున్నాయి. విశాఖ నేవీ చిల్డ్రన్ స్కూల్ విద్యార్థిని శాన్వి ఎం ప్రాజిత్ గంటలో 33 రకాల వంటకాలు తయారు చేసింది. ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ను సొంతం చేసుకుంది. ఇడ్లీ, దోశ, ఊతప్పం, మొక్కజొన్న వడలు, పుట్టగొడుగు టిక్క, పన్నీర్ టిక్క, శాండ్విచ్, ప్యాన్ కేక్, పాపడి చాట్, చికెన్ రోస్ట్ లాంటి 33 రకాల వంటలు గంట సమయంలో వండి అదృశనిపించుకుంది. గతంలో గంటకు 18 రకాల వంటల రికార్డును శాన్వి బ్రేక్ చేసింది. శాన్వి తండ్రి ప్రాజిత్ బాబు నౌకాదళంలో వింగ్ కమాండర్ విధులు నిర్వర్తిస్తున్నారు. తల్లి మంజుమా రియాలిటీ షోలో ఫైనలిస్ట్ కుకర్. శాన్వి పిన్న వయసులోనే ఈ ఘనతను సాధించడం వెనుక తల్లి మంజుమా ప్రోత్సాహం ఎంతో ఉంది. అతి చిన్న వయసులోనే శాన్వి ఈ రికార్డును సొంతం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తల్లి మంజుమా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఐదేళ్ల వయసులోనే సాన్వి కేరళ రాష్ట్రం రియాలిటీ షోలో పాల్గొందని, వయసు తక్కువగా ఉండటం వల్ల నిర్వాహకులు రిజెక్ట్ చేశారని మంజ్మా తెలిపారు. తాను వంటల పోటీలకు వెళ్లేటప్పుడు సాన్వి తోడుగా వచ్చేదని, అలా వంటలపై అభిరుచిని పెంచుకుందని మంజిమా తెలిపారు. ఖాళీ సమయాల్లో వంటలు చేయడం సాధన చేసి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్స్ చేజిక్కించుకోవడం తనకు పట్టరాని ఆనందమిచ్చిందని సాన్వి సంతోషం వ్యక్తం చేసింది. నమస్తే. సిన్స్ ఐ వాస్ స్మాల్ ఐ షుడ్ లవ్ కుకింగ్ అండ్ ఐ యూస్ టు ప్లే విత్ ఆల్ ద యుటెన్సిల్స్ అండ్ వెన్ మై పేరెంట్స్ టోల్ అబౌట్ దిస్ ఈషియా బుక్స్ ఆఫ్ రికార్డ్ ఐ థాట్ దట్ ఇట్స్ అ సింపుల్ థింగ్ జస్ట్ కుక్ అండ్ జస్ట్ గివ్ ఇట్ టు దెమ్ అండ్ వెన్ ఐ గాట్ అ సర్టిఫికేట్ ఐ డి నాట్ న్యూ దట్ ఐ వాస్ గోయింగ్ గెట్ అ సర్టిఫికేట్ అండ్ వెన్ డ్యూరింగ్ ది ప్రాక్టీస్ సెషన్స్ ఐ థాట్ ఐ కుడ్ ఓకే ఓన్లీ కుక్ 24 డిషెస్ బట్ ఇన్ ద ఫైనల్ డే ఐ కుక్ 33 డిషెస్ Since I was small, I used to love playing with anything. Whatever I see of any utensil, I used to play, mix things and all. And when I got this Asia Books of Records, I'm very happy for myself. I still can't believe I got this Asia Books of Records. I follow my mother's steps of cooking and my grandpa. I follow everybody's this thing because everybody cooks in our house. No one is like the only girls are the ones who have to cook for the boys, but everybody cooks, so I used to look at everybody. అయ్యప్ప మాలధారణ, భవానీ దీక్ష, శివదీక్ష, సాయి దీక్ష, సింహాద్రి అప్పన మాలధారణ, ఇలా దేవుళ్లకు సంబంధించి అనేక దీక్షల్ని చూశాం. కానీ విశాఖలో కొత్త దీక్ష ప్రారంభమైంది. పారిశ్రామిక ప్రాంతం స్టీల్ సిటీలో యువత గాంధేయన్ దీక్షకు శ్రీకారం చుట్టారు. మహాత్ముడు స్వాతంత్ర సిద్ధి సాధించిన అహింసా మార్గంతో రాజకీయ, వ్యాపార, విద్యారంగాల ప్రముఖులు ఈ దీక్షను స్వీకరిస్తున్నారు. 21 రోజుల పాటు సాగే ఈ దీక్షకు ఉత్తరాంధ్రలో మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ దీక్ష ప్రత్యేకతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, ఈశ్వర్ అల్లా తేరో నామ్, సబ్కో సన్మతి దే భగవాన్. భరతమాత తలరాతను మార్చిన విధాత గాంధీ. దండియాత్రను దండయాత్రగా ముందుకు నడిపిన అధినేత, అసలు సిసలైన జగజ్జేత గాంధీ. ఆయన నడిచిన శాంతిమార్గం భారతదేశానికే కాదు, యావత్ ప్రపంచానికే ఓ ఆదర్శమైంది. గాంధీ అంటే కరెన్సీ నోటుపైనో నడిరోడ్డుపైనో కనిపించే బొమ్మ కాదని, జాతిపిత ఆశయాలు భావితరాలకు చెప్పాలన్న ఉద్దేశ్యంతో విశాఖకి చెందిన పవన్ కుమార్, కుశాల్, వర్షిణి, దేవ అనే నలుగురు యువకెరటాల సంకల్పం నుండి పుట్టుకొచ్చిందే గాంధీయన్ దీక్ష. నెక్స్ట్ జెన్ ఐడియాస్ డెవలపింగ్ సంస్థను ప్రారంభించిన ఈ స్నేహితుల బంధం అహింస, శాంతి, ధర్మమార్గాలను నేటి సమాజంలో అందరూ అనుసరించేందుకు గాంధీయన్ దీక్షకు శ్రీకారం చుట్టారు. ఏదైనా ఒక పనిని సాధనగా 21 రోజుల పాటు చేస్తే 22వ రోజు నుంచి ఆ పని అలవాటైపోతుంది అనేది పెద్దలు చెబుతారు. అందుకనే గాంధీయన్ దీక్షకు 21 రోజుల నిర్ణీత కాలపరిమితిని పెట్టుకున్నారు. ఈ దీక్ష తీసుకున్నవారు 21 రోజుల పాటు తెల్లని ఖద్దరు బట్టల్నే ధరించాలి. దీక్షలో ఉన్నన్ని రోజులు మద్యం, మాంసాహారం జోలికి అస్సలు వెళ్లకూడదు. సత్యాన్నే పలకాలని యువకులు నిర్ణయించుకున్నారు. విశాఖలో ప్రారంభమైన ఈ గాంధీయన్ దీక్ష ఇప్పుడు ఉత్తరాంధ్రతో పాటు దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారిని చుట్టేస్తోంది. ప్రస్తుతం 2000 మంది వరకు దీక్ష పూనారు. దీక్ష తీసుకున్న వారిలో ఉత్తరాంధ్రకి చెందిన ధర్మాన ప్రసాదరావు, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు, సెంచూరియన్ యూనివర్సిటీ విసి జిఎస్ఎన్ రాజులతో పాటు యువత, వివిధ రంగాలకి చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో దీక్ష తీసుకున్నారు. సోషల్ మీడియాలోనూ దీక్ష గురించి హల్చల్ కావడంతో లండన్, యూకే, ఆస్ట్రేలియా, యుఎస్ దేశాల్లో ఉంటున్న తెలుగువారు సైతం దీక్షకు మద్దతు పలుకుతున్నారు. వీరి దీక్ష గురించి గుజరాత్లోని సబర్మతి ఆశ్రమ నిర్వాహకులకు సైతం తెలియడంతో సబర్మతి ఆశ్రమం నుంచి అతుల్ పాండ్యా పేరిట మెయిల్ ద్వారా వీరికి సబర్మతి ఆశ్రమం నుండి అభినందనలు వచ్చాయి. ఈ దీక్ష కోసం విశాఖలోని సీతమ్మధారలో ఓ కార్యాలయాన్ని సైతం ఏర్పాటు చేశారు. లోపల సబర్మతి ఆశ్రమాన్ని పోలిన విధంగానే ఈ కార్యాలయం కూడా ఉండడం ఓ ప్రత్యేకం.
ఇక్కడ గాంధీజీ చిత్రపటంతో పాటు నిత్యం వెలిగే అఖండ జ్యోతి ఉంటుంది. గాంధీజీకి సంబంధించిన పుస్తకాలు చదువుకోవడానికి అందుబాటులో ఉంటాయి. దీక్షలో ఉన్నవారు తమ అవకాశం మేరకు ఇక్కడికి చేరుకుని ప్రార్థనలు భజనలు చేసుకుంటారు. ఈ దీక్ష ద్వారా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుందని, శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుందని, సమాజంలో తగిన గౌరవం కూడా దక్కుతుందని దీక్ష తీసుకున్న వారు చెబుతున్నారు. వీటితో పాటు ఖద్దరు బట్టల వాడకం వల్ల చేనేత కార్మికులకు ఉపాధి దొరుకుతూ స్వదేశీ మ్యానుఫ్యాక్చరింగ్ వృద్ధి చెందుతుందని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ శాంతి సౌభ్రాతృత్వాలు పెంపొందించేందుకు ఈ దీక్ష ఎంతగానో దోహదపడుతుందనేది సత్యం. సో ఎందుకంటే గాంధీజీ సిద్ధాంతాలు ఖచ్చితంగా ప్రజెంట్ జనరేషన్కి చాలా చాలా అవసరం అని మేము నమ్ముతున్నాం కాబట్టి సిన్సియర్గా. సో ఆ సిద్ధాంతాలను ఖచ్చితంగా చాలా వీలైనంత ఎక్కువ మందికి సో రీచ్ అవ్వాలంటే ఇలాంటి కార్యక్రమాలు అయితేనే కరెక్టు. ఎందుకంటే నార్మల్గా గాంధీ గురించి అంటే ఓన్లీ గాంధీ జయంతి రోజు మాత్రమే యూజువల్గా అతన్ని స్మరించుకునే అవకాశం ఉంటుంది, యూజువల్గా ఎవ్రీ ఇయర్ కూడా. బట్ అలా కాకుండా అలాంటి మహాత్ముల గురించి ఖచ్చితంగా సో ఒక 21 డేస్ అట్లీస్ట్ మనం చేయగలిగినంత చేస్తే ఒక దీక్షలాగా. సో డెఫినెట్గా మిగతా వాళ్ళందరికీ వీలైనంత ఎక్కువ మంది రీచ్ అవుతుంది కాబట్టి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నల్లబజార్ గ్యాస్ మార్కెట్ కు చెక్. గృహ వినియోగ గ్యాస్ విడుదలపై కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం. మాజీ మంత్రి గుడివాడ గురునాథరావుకు నేతల శ్రద్ధాంజలి. నగరంలో ఘనంగా నిర్వహించిన గుడివాడ 65వ జయంతి వేడుకలు. జిల్లాలో మళ్లీ స్పీడ్ పెంచిన కరోనా. తాజాగా 289 పాజిటివ్ కేసులు, 3 మృతి. ఎంసెట్ ఫలితాల్లో వికసించిన విద్యాకుసుమం. ఇంజనీరింగ్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన నగరానికి చెందిన సాయినాథ్. వాయుగుండంగా మారిన బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన. యాక్ న్యూస్ ఇంద్రతో సమాప్తం. స్టే కనెక్టెడ్.